निर्मल जिला कलेक्टर कार्यालय मुंदु एमआरपीएस नायकुलु चेपट्टिन दीक्ष नेटितो 8 रोजुलकु चेरुकुंदी। राष्ट्र दलितुलपै जरुगुतुन्न दाडुलकु निरसनगा जिल्ला व्याप्तंगा दीक्षलु चेपट्टारु। एस्सी एस्टी बीसी మైనారిటీ వర్గాలకు చెందినటువంటి అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు। ఎన్నికల సమయంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న భూములు లాక్కుంటున్నారని దావా చేశారు। ఇచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లాక్కున్న దళితుల భూమిని తిరిగి ఇవ్వాలని, లేని ఎడల తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు। ఈ దీక్షలో నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ శనిగర్పు కమలాకర్, ఆదిలాబాద్ ఉమ్మడి మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు। పేదలకు గృహం నిర్మించడానికి కోసం తీసుకొని గతంలో కొన్ని సంవత్సరాల వేల సంవత్సరాల కింద వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి భూములను దళిత దగ్గర నుంచి లాక్కొని లాక్కున్న భూముల్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక కుట్రపూరితంగా దళిత భూముల్ని మీరు లాక్కొని బినామీగా మీరు ఈరోజు పట్టాలను ఆర్ఎస్ ఆర్ఐతోని ఎంఆర్తోని రెవెన్యూ అధికారితోని కుమ్మక్కై ఈరోజు మీరు పట్టాలు చేసుకోవడము దళితులకు అన్యాయం చేయడము ఉన్న దళితుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం దారుణమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం। అంతేకాకుండా శ్మశాన వాటికలు అనుకుంటూ శ్మశాన ఘాట్ అనుకుంటూ ఏదేదో కార్యక్రమాలు పెట్టుకుంటూ మీరు మా భూములన్నింటినీ లాక్కొని పేదలకు భూమి లేకుండా చేస్తున్నారు। గుంట భూమి లేకుండా కూడా మీరు చేస్తూ ఉన్నారు। ఇది న్యాయమైన పద్ధతి కాదు కేసీఆర్ గారు। మీరు మీ వైఖరి మార్చుకోకుంటే మీకు భవిష్యత్తు ఉండదని మేము తెలియజేస్తున్నాం।